హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 64 అవర్స్ ఛానల్. నేను రణితని. ఈరోజు వీడియోలో మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా, ఒక లేడీ ఫిగర్ని మనం డ్రా చేసుకుంటున్నాం, మినియేచర్ స్టైల్ ఆఫ్ లేడీ ఫిగర్ని. సో దీనికోసం నేను వాటర్ కలర్స్, క్యామిల్ వాటర్ కలర్స్ యూజ్ చేశాను, ఆర్టిస్టిక్ వాటర్ కలర్. అలాగే 000 బ్రష్ అండ్ 3 నెంబర్ 2 నెంబర్ అలా బ్రషెస్, రౌండ్ బ్రషెస్ యూజ్ చేశాను. మనం పెన్సిల్ తోటి ఫస్ట్ డ్రా చేసుకున్నాం కాబట్టి ఇక్కడ అవుట్లైన్ బర్న్ సియనా, ఆరెంజ్, స్కిన్ టోన్, కొన్నిసార్లు డార్క్ షేడ్స్ వచ్చిన దగ్గర బర్న్ టంబర్ అలాంటి యూజ్ చేస్తూ షేడింగ్ ఇచ్చాను. సో దీనికి ఏంటంటే మనం చాలా సింపుల్ టెక్నిక్ ఉంటుంది. ఫైన్ లైన్ వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చిన్న మినియేచర్ కాబట్టి చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ మనం, లైన్ వర్క్ అవన్నీ కంప్లీట్ చేయాలి. ఈ వీడియోలో మనం పార్ట్ 2లో అనుకోండి, ఈ వీడియో ఏంటంటే దీంట్లో కొద్ది పార్ట్ చేద్దాం. మనం కంప్లీట్ వీడియో చేయాలంటే చాలా పెద్ద వీడియో అవుతుంది. ఈ పోర్షన్ వరకు వేయడానికి నాకు దాదాపు 2-3 అవర్స్ పట్టింది. దాన్ని మనం షార్ట్ ఫామ్లో ఫాస్ట్ ఫార్వర్డ్గా చేసి చూపిస్తే 5-6 మినిట్స్ వస్తుంది. సో కంప్లీట్గా చేయాలి, చూపించాలి అనుకుంటే మాత్రం వీడియో చాలా లెంతీ అవుతుంది. సో షార్ట్లో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను. మీకు ఈ పెయింటింగ్కి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం మినియేచర్కి కానీ, ఇటువంటి పిచ్చివాయికి సంబంధించింది కానీ, ఈ తానిబాని ఇటువంటి పెయింటింగ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మ్యాక్సిమం క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇది చాలా సింపుల్ వర్క్ అండి, బిగినర్స్ కూడా మనం వేసుకోవచ్చు. ఆర్ట్ బిగిన్ చేసేవాళ్ళు, ఫస్ట్ టైం ఆర్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇటువంటిది కూడా మనం కలర్ చేసుకోవచ్చు. ఈ షేడింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో దీంట్లో మనకి చాలా కొద్దిగా కష్టమైన పెయింటింగ్స్ కూడా ఉంటాయి మినియేచర్కి సంబంధించినవి. ఇలాంటి ఫస్ట్ బిగినర్స్ మనం ఇలాంటి సింపుల్ ఫిగర్స్ వేసుకుంటే ఈజీ అవుతుంది నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి, అడ్వాన్స్ లెవెల్ పెయింటింగ్ చేయడానికి. సో అందుకే ఫస్ట్ నేను ఈ ట్యూటోరియల్లో భాగంగా ఒక సింపుల్ లేడీ ఫిగర్ని తీసుకున్నాను. అది అవుట్లైన్స్ షేడ్ చేస్తూ, ఎక్కడైతే స్కిన్ టోన్ ఉందో అక్కడ లైట్ స్కిన్ టోన్ షేడ్ చేస్తున్నాను. సో బ్రష్ని మనము, ఇక్కడ ఒక టెక్నిక్ మిస్ అవ్వద్దు మీరు, బ్రష్ను వాటర్ కలర్లో డిప్ చేసిన తర్వాత, తీసుకున్న తర్వాత డైరెక్ట్ పేపర్ మీద మనం పెట్టకుండా ఒక రఫ్ పేపర్ మీద ఒక లైన్ లాగా మనం డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. మీరు ఇటువంటి ఫైన్ లైన్స్ చేయాలనుకున్నప్పుడు మిస్ అవ్వకుండా చూడండి. ఈ టెక్నిక్ ఏంటంటే మనం కలర్ తీసుకున్నప్పుడు వెంటనే పేపర్ మీద డ్రా చేయకుండా రఫ్ పేపర్ మీద మనం దాన్ని ఒక 2-3 లైన్స్ ఇలా డ్రా చేసిన తర్వాతనే మనం పేపర్ మీద చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనకి కలర్ అనేది బ్రష్ మీద ఎక్కువగా వస్తుంది, కొన్నిసార్లు తక్కువ వస్తుంది. మనం రఫ్ పేపర్ మీద అలా లైన్స్ వేయడం వల్ల ఆ బ్రష్ అనేది స్మూత్ వచ్చి మనం ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో అక్కడ డ్రా చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ సేమ్ షేడింగ్, ఈక్వల్ షేడింగ్ అనేది వస్తుంది. సో మనం దీనికోసమని రఫ్ పేపర్ మీద ఖచ్చితంగా మనం ఇది యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ టెక్నిక్ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు ముందు ఇలాంటివి కొత్త కొత్త టెక్నిక్ వీడియోస్ మనం బోల్డ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం మైసూర్ పెయింటింగ్లో కూడా, ఇది కంప్లీట్ అయిపోయాక మనం నెక్స్ట్ మైసూర్ పెయింటింగ్ కూడా చేయాలనుకుంటున్నాను. మైసూర్ పెయింటింగ్ ఏది చేస్తే బాగుంటుంది, మీకు ఏది చేయాలనుకుంటే, మీరు ఏది చేయాలనుకుంటున్నారు, మీకు చాలా ఇష్టమైంది, అది ఆ పెయింటింగ్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. అది మ్యాక్సిమం కామెంట్ బేసిక్గా తీసుకొని నేను ఆ పెయింటింగ్ వేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, నా ట్యూటోరియల్స్ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ఇటువంటి సంబంధించిన తంజావూర్, మైసూర్ పెయింటింగ్స్, క్రాఫ్ట్ వర్క్, డిఐవై ఏవైనా కానీ, మ్యూరల్ ఇవి చూడాలనుకున్న వాళ్ళు నా ప్లేలిస్ట్లో వాటికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా వాటిని మీరు క్లిక్ చేసి ఆ ట్యూటోరియల్స్ చూడొచ్చు. ఫస్ట్ షేడింగ్ వేసుకున్న తర్వాత మనం దానికి ఫస్ట్ అవుట్లైన్ వేసుకొని, షేడింగ్ వేసుకొని, పిక్చర్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనం ఫైనల్ టచెస్లో డార్క్ షేడ్స్ అనేవి ఇద్దాం, అప్పుడే పిక్చర్ అనేది హైలైట్ అవుతుంది. సో ఫస్ట్ నుంచే డార్క్ షేడ్స్ ఇవ్వకుండా
మనం పిక్చర్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. నా టెక్నిక్స్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు దీనికి సంబంధించిన ఇంకా ఎటువంటి పెయింటింగ్స్ కావాలనుకుంటున్నారో, మొగలాయికి సంబంధించింది కానీ ఏవైనా కానీ మీరు కావాలనుకున్న పెయింటింగ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు, సో ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు పెద్ద నష్టం అంటూ ఏమీ జరగదు, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఒక మోటివేషన్ వస్తుంది, అందుకని చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.